మీకు కష్టం వచ్చినప్పుడల్లా చెరువు మీద అలుగుతున్నారు, సమాజం మీద వేలెత్తి చూపిస్తున్నారు. సమాజ శ్రేయస్సు కొరకే పుట్టినటువంటి పార్టీని సమాజం కొరకు పోటీ చేయండి, పోటీ చేయండి, పోటీ చేస్తాము, పోటీ చేయబోతున్నాండి. మేము పోటీ చేస్తున్నాము. ఈ రోజు జేడీ లక్ష్మణ్ ఎందుకు అంటున్నాను, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని ఓహో అని పొగిడినటువంటి ఈ యొక్క జేడీ లక్ష్మీనారాయణ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన కేసులు పెట్టినప్పుడు మీకు ఆహా ఓహో, ఇప్పుడు ఆహా ఓహో కాదు, ఆయన పార్టీ పెట్టుకోకూడదు. టెక్నికాలిటీలు ఆ కేసులో ఉన్నటువంటి లీకులన్నీ ఇచ్చి దాని ఉన్న లూపోల్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి అందించిన భాగంగానే దాని వల్లనే ఈ రోజు ఇంత సుదీర్ఘంగా బెయిల్పై బయట ఉన్నటువంటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిలా చేరి కాంగ్రెస్ నాయకులు అడుగుతా, మొన్నటి వరకు ఇప్పుడు వైసీపీ మీద విమర్శిస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించే కదా షర్మిల ఇంతకుముందు పాదయాత్ర చేసింది, జగన్ బాగా అన్నది, రాజశేఖర రెడ్డి బుల్లెట్ అన్నది, ఇప్పుడు ఎవరికి బాంబుగా తయారైంది? ఈ రోజు జనసేన తెలుగుదేశం కూటమిని మీ విరగొట్టలేకపోయారు. ఈ యొక్క కూటమిని విరగొట్టడంలో విఫలం చెందారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ తోటి ఒప్పందం చేసుకుని లోపాయ్ గారి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీని షర్మిల తీసుకొచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక పత్రిక ఇస్తా అని చెప్పేసి ఆ యొక్క పెళ్లి ఆహ్వానం పేరుతో నేను చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి శత్రువు నాకు మిత్రం అన్నట్టు ప్రజల్ని ఎర్రి పుష్పాలు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కుటుంబం. షర్మిల ఏ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి ఒక పెళ్లి పత్రిక ఇచ్చినంత మాత్రాన మీరు చుట్టంగా మారరు? మీరు ఏ విధంగా అరచకలు చేశారు? ఈ యొక్క షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పాదయాత్ర చేసిన కాంగ్రెస్, ఎందుకంటే మీరు ఎవరికి ప్రశ్న వేశారో వాళ్ళే సమానం చెప్తారు. ఈ రోజు వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటేనండి. ఈ రోజు వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని లీజ్ గా తీసుకుంది, అద్దెకి తీసుకుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి అద్దెకు తీసుకున్నటువంటి వైసీపీ పార్టీ రెండు రూపాయి. ఈ రోజు పొలిటీషియన్ ఆమె ప్యాకేజ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాదు కదా, ఆంధ్రప్రదేశ్ కాదు కదా, అండమాన్ బొమ్మల ఓటే చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్యాకేజ్ ఇచ్చి ఇక్కడ సూట్ కేస్ ఇస్తే అక్కడ పోయి పనిచేస్తా చెప్పింది. అందుకే ఆ సూట్ కేస్ తీసుకుని కొడుకు పని చేస్తున్నారు. జెండాలు కొన్ని పట్టుకొని తిరిగి వాళ్ళకి తన్ని బయట పంపించినాం, అది గుర్తు పెట్టుకోండి. ఆ తన్నిల వాళ్ళ మేము గాంధీ బాట బయట మేము తొక్కినాం వాళ్ళని, మా జెండా ఎవరన్నా నా కొడుక పట్టుకున్నాం అని చెప్పేసి గాంధీ భవన్ లో కాంగ్రెస్ తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బ్రోకర్ వాళ్ళు మా జెండా ₹100 జెండా చేసే ప్రయత్నం చేశారు. మేము అధికారులకు కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు. అది గుర్తు పెట్టారు. రైట్ మహేశ్వర గారు, చెప్పండి. ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ గెలిస్తే గాంధీ అలాంటి కుళ్ళు కుటుంబ పనులు దొంగ పనులు మేము చేయము. అవసరం ఉంటే కాంగ్రెస్ పార్టీకి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ధైర్యం ఉన్నటువంటి పార్టీ 45 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మీ అక్రమాలు చూడలేకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి ఆ పార్టీ రెండు పార్టీకి వ్యతిరేకంగానే పార్టీ పెట్టింది వైఎస్ఆర్ పార్టీకి. ఈ రోజు రాష్ట్రం ఇంత పెద్ద ఆదరణ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మయ్యను చంపిరు, మయ్యను పొడిచిండ్రు, మయ్యను బ్లాస్ట్ చేసిరని చెప్పేసి
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిండ్రు. ఈ రోజు షర్మిల రాజశేఖర రెడ్డి కుట్టింది కాదా? షర్మిల శరీరంలో ప్రవహిస్తుంది రాజశేఖర రెడ్డి రక్తం కాదా? మరి నీ తండ్రిని చంపినట్లయితే, నీ తండ్రిని హతమార్చినట్లయితే ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీకి ఏ విధంగా పనిచేస్తావు? ఇప్పుడు జవాబు చెప్పండి. వైసీపీ ఆయన చెప్తారు, కాంగ్రెస్ పార్టీ